వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కార్తిక్ మౌనిత బ్రతికే ఉందని నిజం చెప్పిన ఏసీపీ రోషిని నమ్మదు చూడు కార్తిక్ కట్టుకథలు జైల్లో కూర్చొని ఆలోచిస్తూ నువ్వు అల్లబాకు ఎందుకంటే మౌనిత శవం ఎక్కడుందో చెప్పు నీ భార్యని పది సంవత్సరాలు అనుమానిస్తూ వదిలేసావు అనంగానే ఇక కార్తిక్ మేడం అదంతా మౌనిత ప్లానే నేను నా భార్య విడిపోవాలని ఇక అలా ప్లాన్ చేసింది తన ప్లాన్లో తన మైండ్ గేమ్లో నేను చిక్కుకుపోయాను అనంగానే చూడు కార్తిక్ చనిపోయాక ఎన్ని కట్టుకథలైనా అలుతావు ఎందుకంటే బ్రతికుండగా ఒక్కరోజు ముందు కూడా నువ్వు మౌనత దగ్గరే ఉన్నావు ఇప్పుడు చనిపోయాక మౌనత మంచిది కాదు ఇది కాదు అంటున్నావు అలాగే మౌనత ఏది చెప్తే అది చేస్తావా మరి మౌనత మెళ్ళో తాలిబొట్టు కట్టకుండా ఎందుకు చంపేశావు అని అంటుంది ఏసీపీ రోషిణి చూడండి మేడం నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి ఖచ్చితంగా నన్ను బయటికి పంపించండి మీకు మౌనతని తిరిగి తీసుకొస్తాను అనంగానే ఆపు కార్తిక్ ఆపు నువ్వు ఒక డాక్టర్వి మంచి వృత్తిలో అలాగే మంచి పనులు చేస్తూ ఉండేవాడివి ఇప్పుడు ఇలా మాట్లాడడం నీకే చేతనవుతుంది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో కొన్ని గంటలు టైం ఇస్తున్నాను ఇక నీకు శిక్ష తక్కువ పడాలి అని నువ్వు కోరుకుంటే మౌనత శవం ఎక్కడుందో ఖచ్చితంగా చెప్పు అని చెప్పి అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది ఏసీపీ రోషిణి ఇక కార్తిక్ ఆలోచిస్తూ ఉంటాడు నిజం చెప్పినా ఏసీపీ రోషిని నమ్మటం లేదు ఇప్పుడు మౌలితిని ఎలా పట్టుకోవాలి ఈ నిజం దీపకి చెప్తే అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే అమ్మో దీపకి చెప్తే ఖచ్చితంగా ఒంటరిగా వెతుకుతూనే ఉంటుంది ఇక దీప ప్రాణాలకే ముప్పు అని అనుకుంటూ ఉండగానే ఇక ఏసీపీ రోషిని వెళ్ళండి మీరు వెళ్ళి పడుకోండి రేపు మిమ్మల్ని కోర్టుకి హాజరుపరుస్తాను అప్పుడు ఇక్కడ ఈ నాలుగు గోడల మధ్యన ఉన్న నిజం ఇక బయట ప్రపంచానికి తెలిసిపోతుంది మీ పిల్లలతో సహా అనంగానే ఇక కార్తీక్ ఒక్కసారిగా తన వైపు చూస్తాడు చూసి మీరు నేను చెప్పింది నమ్మటం లేదు కానీ మీరు చేయవలసిన పని నా దీప చేస్తుందని నాకు తెలుసు రేపు నేను కోర్టుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నిజమే చెప్తాను మౌనతని చంపకుండా చంపానని చెప్పను అలాగే మౌనిత బ్రతుకుందని ఖచ్చితంగా దీప ఇక్కడికి తీసుకొస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కార్తిక్ ఇక ఒక్కసారిగా తన చేతిలో ఉన్న ఇక టోపీని కిందకి ఇసిరేస్తుంది ఏసీపీ రోషిని తర్వాత కళ్ళ కద్దుకొని ఇక టేబుల్ పైన పెట్టి ఏంటి ఏమనుకుంటున్నాను ఈ కార్తిక్ అంటే తను చంపకుండా ఇక మౌనతంతుల మౌనతే చావు డ్రామా ఆడుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయిందా చి ఇంకా ఈ మగవాళ్ళు మారరా చంపేసి తప్పంతా తనపైనే పాపం నెట్టేస్తున్నాడు ఎంత బాధ వేసింది నా దగ్గర న్యాయం చేయమని వచ్చిన మౌనిత ఇప్పుడు శవంగా కూడా కనిపించట్లేదు అని చెప్పి రేపు పొద్దునే ఒక నిర్ణయానికి రావాలి ఖచ్చితంగా కోర్టులో హాజరు పరచాలి అప్పుడు కానీ ఇలా ఫ్యామిలీకి తిక్క కుదరదు అని చెప్పి ఇక రత్నసీతకి ఈరోజు నీకు నైట్ డ్యూటీ జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఇంటికి బయలుదేరుతుంది ఏసీపీ రోషిణి ఇది ఇలా ఉండగా ఇక తులసిని కలుస్తుంది కదా తులసి మాత్రం తన మాటలు నమ్మకపోయేసరికి ఇక దీపకి కోపం వస్తుంది బాధ వేస్తుంది ఆ మౌనితని నేను కళ్ళతో చూశాను అది పారిపోవడం కూడా చూశాను ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినట్టు నేను చూసిన దాన్ని కూడా నమ్మనట్టు తప్పుగా నిజం కానట్టు నేనెందుకు అనుకోవాలి లేదు లేదు ఖచ్చితంగా దాన్ని పట్టుకోవాలి అని చెప్పి ఆటోలో వస్తూ ఉంటే ఇక భాగ్యం గుడి నుండి బయటికి వస్తూ ఉంటుంది ఇక దీపని చూస్తుంది అమ్మ దీప దీప అని పిలుస్తుంది ఇక ఆటో ఆగుతుంది ఇక దీప అలాగే భాగ్యం మాట్లాడుకుంటూ ఉంటారు ఎక్కడికమ్మా వెళ్తున్నావు అల్లుడుగారి దగ్గరికి వెళ్ళావా అని అడుగుతుంది అవును పిన్ని అవును అని చెప్పి ఇక సోదమ్మ గురించి మళ్ళీ అడుగుతుందేమోనని చెప్పి ఇక ఏమీ సమాధానం చెప్పదు చూడు పిన్ని నువ్వు నా వైపు ఎందుకు అలా చూస్తున్నావో నాకు తెలుసు కానీ ఒకటి నిజం డాక్టర్ బాబు ఏ తప్పు చేయలేదు ఆ మౌనిత ఏదో డ్రామా చేస్తుందని నేనే చెప్పాను అలాగే జరిగింది ఇప్పుడు ఆ మౌనత చావలేదు బ్రతికే ఉందని మాత్రం నాకు తెలుసు నీకు ఒకటి తెలుసా పిన్ని అదే గుడిలో కూడా ఇప్పుడే ఎంక్వైరీ చేసి వస్తున్నాను అసలు సోదమ్మ అనేవాళ్ళు రారమ్మా అనంగానే మళ్ళీ వచ్చారా సోదమ్మా అని అడిగాను ఎందుకంటే రోజు వాళ్ళు గుడి దగ్గరే ఉంటారు కదా మరి తను ఆ రోజు పూజ చేసినప్పటి నుండి ఈ రోజు దాకా ఎందుకు రాలేదు పిన్ని అని అడుగుతుంది ఒక్కసారిగా భాగ్యంకి అవునే వాళ్ళంటే వాళ్ళు మనం చెప్పినా చెప్పకపోయినా వస్తారు మరి రాకపోవడం ఏంటి సరే నేను నువ్వు చెప్పింది నమ్ముతున్నాను ఆ గుడి దగ్గరే అందరినీ అడుగుతాను ఇంకొకసారి నువ్వు వెళ్ళు ఎందుకంటే ఇందాకే మీ అత్తగారు ఫోన్ చేశారు ఇంటికి వచ్చిందా అని లేదు అన్నాను పిల్లలిద్దరూ చాలా బాధపడి అన్నం కూడా తినడం లేదంట అని చెప్పి అనంగానే సరే పిన్ని వెళ్తాను అని చెప్పి ఇంటికి బయలుదేరుతుంది దీప ఇది ఇలా ఉండగా ఇక ఈవినింగ్ అయిపోతుంది ఐదింటి దాకా ఇక మౌనిత గురించే వెతుకుతూ ఇక గుడిలో కూడా ఎంక్వైరీ చేసి ఇంటికి వస్తుంది దీప దీపని చూడంగానే ఇక సౌందర్య ఒక్కసారిగా ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావు డాక్టర్ బాబుని కలుస్తావు అని అన్నావు మరి ఆ కార్తీక్ దగ్గరకెళ్ళి ఇప్పుడు వచ్చేది అని అడుగుతుంది పిల్లలిద్దరూ ఇక అన్నం తినకుండా వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తారు ఏంటత్తయ్య వీళ్ళిద్దరూ భోజనం చేయలేదా అని అడుగుతుంది చూడు వాడు అక్కడ ఉన్నాడు నువ్వైనా పిల్లలకి ఓదార్చి నాలుగు మంచి మాటలు చెప్తే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది నువ్వు ఇంట్లో ఉండట్లేదు వాడు అక్కడ ఉన్నాడు మరి పిల్లలకి ఎలా తోస్తుంది వాళ్ళకి ఏమర్థమవుతుంది అంటుంది సౌందర్య పిల్లలిద్దరి దగ్గరికి వస్తుంది పిల్లలిద్దరూ చాలా నీరసంగా ఉంటారు ఎందుకమ్మా ఎందుకు బాధపడుతున్నారు మీ నాన్న ఏ తప్పు చేయలేదు మీ నాన్న కోసమే కదా నేను తిరుగుతుంది అని అంటుంది దీప ఇక సౌర్య ఏమీ మాట్లాడదు అలాగే సోఫా మీద ఇక కళ్ళు మూసుకొని పడుకు పడిపోతుంది ఒక్కసారిగా ఏమైందని చూసేసరికి ఇక శౌర్యకి ఫుల్గా ఫీవర్ వచ్చేస్తుంది ఇక హిమా అమ్మ నువ్వైనా సరే ఇంట్లో ఉండొచ్చు కదా నాన్న ఏ తప్పు చేయలేదు నానమ్మ తాతయ్య ఇక పెద్దవారు ఎవరికైనా కలిసి తీసుకొస్తారు నువ్వు లేక నాన్న లేకపోతుంటే మా ఇద్దరికి పిచ్చి పడుతుందమ్మా ఏమైపోతుందో తెలియదు లేదు అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది హిమ ఇక సౌందర్య ఆదిత్య ఇక ఆనందరావు అందరూ వస్తారు ఇక సౌర్యకి ఫుల్గా జ్వరం వచ్చిందని తెలుసుకొని డాక్టర్ ని పిలుద్దామా అని అంటుంది వద్దులేండి అత్తయ్య తనకి బాగా దిగులుగా ఉంది ఇక వాళ్ళ నాన్నని చూడాలనిపిస్తుంది అందుగురించే ఈ జ్వరం అని చెప్పి ఒళ్ళంతా తడిగుడ్డ పెట్టి ఇక ట్యాబ్లెట్ ఇస్తుంది శౌర్యకి ఇక హిమకి అంటుంది చూడు హిమ నువ్వు తను ఇద్దరు మా ఇద్దరు గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నారు వద్దు నువ్వు దీపుగాడి దగ్గరికి వెళ్ళు నేను శౌర్యకి కొన్ని మాటలు చెప్పాలి అని అంటుంది దీప ఎందుకత్తమ్మా ఎందుకు ఇంత దిగులు పడిపోయి ఏమి తినట్లేదు ఏమైంది అని అంటుంది చూడమ్మా నాకు నాన్నంటే చాలా ఇష్టం నువ్వన్నా ఇష్టం ఇప్పుడు నీకంటే నాకు నాన్నే ఇష్టం ఎందుకంటే నువ్వు మాతో నిజం చెప్పట్లేదు నాన్న నిజంగా వస్తారా రారా అని అడుగుతుంది చూడు అత్తమ్మా నువ్వు ఇలా అడిగితే నేను ఇప్పటికిప్పుడు ఏం చెప్తాను మీ నాన్నని అన్యాయంగా తీసుకువెళ్లారు ఇక అవన్నీ చేసేపాటికి కొన్ని రోజులు పడుతుంది నన్ను ఇలా విసిగించచ్చా అని అంటుంది చూడమ్మా నిన్ను విసిగించట్లేదు నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుండి కష్టాలు పడుతూనే ఉన్నాను ఇప్పుడు నాన్న మన దగ్గర ఉన్నాడని ఎంతో సంతోషంగా అనిపిస్తే ఇప్పుడు ఆ పోలీస్ ఆవిడే వెళ్ళి జైల్లో పెట్టింది పాపం నాన్న ఎంత బాధపడుతున్నారు అక్కడ తిండి తింటూ అలాగే ఇటు అటు మనం కనిపించకుండా ఇక ఆ పోలీస్ ఆవిడ సూటిపోటి మాటలతో నాన్న ఎంత బాధపడుతున్నాడో కదమ్మా అవన్నీ తలుచుకుంటే మాకు అన్నం తినబుద్ధి కావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది దీప సమాధానం చెప్పకుండా టాబ్లెట్ వేసి ఇక పక్కకి వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది దీప కూడా ఇది ఇలా ఉండగా రత్నసీతకి కాల్ చేస్తుంది ఇక మౌనిత ఏంటి పడుకున్నాడా నువ్వు ఇచ్చిన ఛాయ్ తాగాడా అని అంటుంది తాగాడు కానీ మేడం ఒకవేళ ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా నేను దొరికిపోతాను అనంగానే అదేమీ కాదు ఖచ్చితంగా కార్తీక్కి ఏదో ఒకటి వస్తే హాస్పిటల్కి తీసుకువెళ్తారు అప్పుడు అక్కడికి దీపొస్తుంది కదా దీపని చంపేస్తాను ఇక రెండో రోజే కార్తిక్ని విడుదల చేస్తాను అదే కదా ప్లాను ఇప్పుడు ప్లాన్ అమలు చేయకపోతే కార్తీక్ ఎప్పటికీ ఆ జైలు నాలుగు గోడల మధ్య ఆలోచిస్తూ ఉంటాడు నేను ఇలా ఇక రోజుకొక వేషం వేసుకుంటూ తిరగాలి ఏదో ఒకటి ఈరోజు అయిపోవాలి రత్న సీత నీకు ఏమీ భయం లేదు నీకు నేనున్నాను ఈ ఉద్యోగం పోకపోతే నా దగ్గర చాలా డబ్బుంది నీకు ఏదైనా చేస్తాను అని చెప్పి ఇక ధైర్యం ఇస్తుంది మౌనిత ఇక వెంటనే ఇక కార్తీక్కి ఏదైనా అవుతుందా చెవి నొప్పో లేకపోతే ఇక కాళ్ళ నొప్పో కడుపులో నొప్పో రావాలి కదా నేను ఇచ్చాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది రత్నసీత ఇంతలో కార్తిక్ పడుకుని ఉంటాడు ఇక పిల్లలిద్దరే గుర్తుకొస్తారు కార్తిక్కి రౌడీ హిమా మీ ఇద్దరు ఎంతగా నా మీద ప్రేమ చూపిస్తారు మీ మీద నేను ప్రేమ చూపిస్తాను అలాగే మిమ్మల్ని ఏ కష్టం రానివ్వను అనుకునేసరికి ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు నా బిడ్డలతో నన్ను సంతోషంగా ఉండనివ్వట్లేదు అని చెప్పి ఆలోచిస్తున్న కార్తిక్కి ఇక కడుపు నొప్పి వస్తుంది ఇక ఇదేంటి నేను ఏమీ తినలేదు కదా టీయే కథ తాగింది మరి ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి ఇటు అటు కదులుతూ ఉంటాడు కార్తిక్ కానీ తనకి అర్థం కాదు ఏమైంది నాకు ఏదైనా ఆ మౌనిత మౌనితకి ఇక్కడ ఏదైనా ఎవరైనా తెలిసి ఉంటారా ఏదైనా చేసిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగాని కడుపులో నొప్పి ఎక్కువ అవుతుంది ఇక అరుస్తూ ఉంటాడు ఇంతలో ఇక రత్నసీత ఇంకొక కానిస్టేబుల్ సార్ ఏమైంది ఏమైంది అనంగానే కడుపు నొప్పితో బాధపడుతున్నాడు మేడం వెళ్దాము ఎందుకంటే ఏసీపీ రోషిని జాగ్రత్తగా చూసుకోమన్నారు ఇప్పుడు కనుక మనం దీన్ని పట్టించుకోకపోతే మన ఉద్యోగం ఊడినట్టే పదండి హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పి అంటుంది ఇక రత్నసీత ఇక వెంటనే ఇక క్యాబ్లో హాస్పిటల్కి తీసుకువెళ్తారు కార్తీక్ని కార్తీక్కి ఏమీ అర్థం కాదు నాకు తగ్గిపోతుందేమో అనిపిస్తుంది వాటర్ కొంచెం ఇవ్వు రత్నసీత ఇప్పుడు బయటికి తీసుకొస్తే ఎలా అని అంటున్నాడు కార్తిక్ లేదు సార్ మీకు కడుపు నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది మీరు తట్టుకుంటున్నారు అంతే హాస్పిటల్కి వెళ్ళంగానే ఇంజెక్షన్ చేస్తే సరిపోతుంది అని చెప్పి అంటుంది ఇక రత్నసీత ఏసీపీ రోషిని గారికి కాల్ చేసావా అని అంటాడు నొప్పితోనే చేస్తాను సార్ చేస్తాను అని చెప్పి ఇక ఫోన్ చేస్తుంది ఆ ఫోన్ ఎవరితో కాదు మోనది మేడం మీరు పలానా హాస్పిటల్ దగ్గర ఉన్నారు కదా అక్కడికే వస్తున్నాం అనంగానే ఓకే ఓకే నువ్వు అక్కడికి రా ఖచ్చితంగా దీపక్ కూడా ఫోన్ చేయి అని అంటుంది ఏసీపీ రోషిని గారికి చేస్తే దీపక్ చెప్తారు కదా అనంగానే అదేంటి ఇప్పుడు నువ్వు ఏసీపీ రోషిని చేయలేదా అని అంటాడు కార్తిక్ సార్ ఏసీపీ రోషిని కాదు సార్ వేరే వాళ్ళకి చేశాను ఎందుకంటే ఇంత ఎమర్జెన్సీది తను ఇప్పుడే వెళ్ళారు కదా నిద్రపోతూ ఉన్నారు డిస్టర్బెన్స్ చేస్తే బాగోదని అని చెప్పి కవర్ చేస్తుంది ఇక దీపక్కి కాల్ చేస్తుంది హలో దీపగారు అనగానే ఇక ఒక్కసారిగా పైకి లేగుస్తుంది దీప మీరు అర్జెంటుగా పలానా హాస్పిటల్కి రండి కార్తిక్ సార్కి ఇక ఫుల్గా కడుపు నొప్పి వచ్చింది ఇక అది ఇరవై నాలుగు గంటల నొప్పి కూడా అయ్యుండొచ్చు అని అంటుంది రత్నసీత కార్తీక్ ఇదంతా వింటాడు ఏం జరుగుతుంది అసలు ఏమైంది నాకు వచ్చింది చిన్న నొప్పే టాబ్లెట్ వేస్తే తగ్గిపోయింది కానీ రత్నసీత ఎందుకు నన్ను హాస్పిటల్ దగ్గరికి తీసుకువెళ్ళాలనుకుంటుంది ఏమవుతుంది నిజంగా రత్నసీత నాకు హెల్ప్ చేస్తుందా లేకపోతే ఆ మౌనత మనిష ఎందుకంటే మూగమ్మాయి అని చెప్పింది తనకి మాటలొచ్చు ఇప్పుడు చిన్న కడుపు నొప్పే కానీ నన్ను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటుంది పోనిలే ఆ మౌనతని డైరెక్ట్గా చూస్తాను ఖచ్చితంగా ఈసారి పట్టుకుంటాను రేపు పొద్దున్న కోర్టులో అన్నారు కదా ఏసీపీ రోషిని గారు ఇప్పుడు ఆ మౌనతనే డైరెక్ట్గా కోర్టుకి తీసుకొస్తాను అని చెప్పి ఇక మనసులో అనుకుంటాడు కార్తిక్ దీప ఒక్కసారిగా అక్కడున్న ఫోన్ పడేస్తుంది వెంటనే ఇక సౌందర్య వస్తారు ఏమైందే ఏమైంది అనగానే ఇక ఏడుస్తూ ఉండగానే ఏమైంది అని అంటుంది అత్తయ్య నేను అర్జెంటుగా వెళ్ళాలి ఇప్పుడు నేను చెప్పే టైం కూడా లేదు పిల్లలు భయపడతారు ఆయనకి కడుపు నొప్పి వచ్చిందంట హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారంట నన్ను రమ్మన్నారు వెళ్తాను అత్తయ్య మీరందరూ వచ్చేపాటికి టైం అయిపోతుంది మీరు తర్వాత రండి నేను వెళ్తాను అని చెప్పి గబగబా ఇక వారణాసి ఆటోలో బయలుదేరుతుంది ఇక దీప దీప వెళ్తూ ఉంటుంది ఇక మౌనిత ఇక హాస్పిటల్కి బయలుదేరుతూ కార్తీక్ ఎన్ని కష్టాలు వచ్చినాయి నిన్ను నన్ను ఒకటి కావాలంటే ఆ దీప ఈరోజు చావాలి ఈరోజు చావాలి అని చెప్పి హాస్పిటల్ దగ్గర ఇక ఇక క్యాబ్లో నుండి దిగుతుంది మౌనిత అప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్తుంది రత్నసీత కార్తిక్ మామూలుగానే నడుచుకుని వెళ్తాడు కానీ చుట్టుపక్కల చూస్తాడు ఇక మౌనత ఇక్కడికి తప్పకుండా వస్తుందని కార్తిక్కి అర్థమైపోతుంది లోపలికి వెళ్తారు ఇక ఇక కార్తిక్కి తీసుకువెళ్ళి ఇంజెక్షన్ ఇస్తారు తర్వాత ట్యాబ్లెట్ కూడా ఇస్తారు కార్తిక్ అలాగే నిద్రపోతూ ఉంటాడు దీప హడావుడిగా బయలుదేరి ఏడుస్తూ వస్తూనే ఉంటుంది ఎందుకు ఎందుకు నాకు కష్టాలు ఒక దుర్మార్గు రాలు మూలన చేయని తప్పకి ఆయన నా పిల్లలు నేను నా కుటుంబం మొత్తం అనుభవించాల్సి వస్తుంది అది దొరికితే చాలు ఖచ్చితంగా దాన్ని ఏసీపీ రోజుని ముందు నిలబెడతాను కానీ అది మాత్రం మా నాసి నాన్నే కోరుకుంటుంది అని చెప్పి ఆటోలో ఏడుస్తూనే ఉంటుంది దీప దీప గబగబా హాస్పిటల్లోకి వెళ్తూ ఉంటే రత్నసీత ఆగండి మేడం లోపల డాక్టర్ సర్కి ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నారు కూర్చోండి ఏడవద్దు చిన్న కడుపు నొప్పే లేకపోతే పెద్దదైతే ప్రాబ్లం అని తీసుకొచ్చాను అని చెప్తుంది ఇక దీప ఏడుస్తూనే ఉంటుంది మౌనత మాత్రం వస్తే దీప ఒంటరిగా వచ్చావు ఖచ్చితంగా నేను లేపేయాలి అని చెప్పి ఇక పక్కనే సైగ చేస్తూ ఉంటుంది ఇక రత్నసీతతో రత్నసీత సైలెంట్గా ఇక దీపగారు కొంచెం బయటికి రండి మీరు ఇలా ఏడుస్తూ ఉంటే హాస్పిటల్లో డిస్టర్బెన్స్ కదా అని చెప్పి బయటికి తీసుకొస్తుంది దీపని ఇక మౌనిత చూడు దీప పైకి పోదువు కానీ ఎందుకంటే నువ్వు పైకి పోతేనే కార్తిక్ నేను ఒకటవుతాను అని చెప్పి ఇక గన్ను షూట్ చేస్తూ ఉంటుంది షూట్ చేయబోతుంది మౌనిత ఇంతలో ఇక ఏసీపీ రోషిని అలాగే అందరూ అక్కడ ప్రత్యక్షమవుతారు ఏసీపీ రోషిని డైరెక్ట్గా దీప దగ్గరికి వస్తుంది మౌనిత అక్కడి నుండి జారుకుంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రేపటి ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్